నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, చతుర్దశి తిథి, పూర్వాపల్గొని నక్షత్రం, సెప్టెంబర్ 24, 2022. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకుని శ్రీవారికి, దేవతామూర్తులకు ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన జరిపి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, ఘంటానాథమ్మ మధ్య నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేలతో శ్రీ మల్లయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, స్వామివారి గోత్ర పర్వాలతో మహాసంకల్పం, మాంగళ్య అభిషేకం, మాంగళ్య పూజ పూర్తి అయిన తర్వాత మాంగళ్యాల్ని అమ్మవార్లకి సమర్పణ జరిపి స్వామివారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, నైవేద్యం, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మల్లయప్ప స్వామివారు ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. ఆర్జిత ఊంజల సేవలో భాగంగా వేదపారాయణ నడుమ అద్దాల మండపంలో ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మల్లయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల గల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనంపైన శ్రీ మల్లయప్ప స్వామివారు వెంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తవుతుంది. బంగారు హనుమంత వాహనం పైన శ్రీ మల్లయప్ప స్వామివారు వెంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మల్లయప్ప స్వామివారు వెంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తవుతుంది. శ్రీ మల్లయప్ప స్వామివారిని బంగారు తిరిచిపోయిన వేయించేసి ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మల్లయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మల్లయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకుని త్రివిధుల ఉత్సవం జరుపుకొని తిరిగి ఆలయంలో వేయించేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ పొన్నల స్వామివారికి నిర్వహించబడుతుంది. సన్నిధిలో ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకుని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన మంత్రాలతోటి దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలలతో స్వామివారికి ఉత్సవమూర్తులకు అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి త్రివీశ నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తి అయిన తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే శుద్ధ జలాన్ని నింపి ఉంచి
అవతుక బేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాంపు పైన వేంచేపు చేసుకుని ఏకాంత సేవలో భాగంగా ఆరోష్ణమైన గోక్షీరం, జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమం నైవేద్యంగా సమర్పించి, తాంబూలం నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Now